కోల పరిశ్రమ రైతు సోదరులకు శ్రీ రమా విక్రమ్స్ పోల్ట్రీ హృదయపూర్వక నమస్కారాలు రైతు సోదరులరా నేను మీ విక్రమ్ మండారి నేను చేసే వీడియోలు రైతు సోదరులకు కేవలం అవగాహన కోసం మాత్రమే ఈరోజు మనం చెప్పుకునే అంశము ఇన్ఫెక్సియస్ బ్రాంకైటిస్ అనగా ఐబీ వ్యాధి ఈ ఐబీ వ్యాధి వైరస్ సూక్ష్మ వల్ల వ్యాప్తి చెందుతుంది ఇది ఒక అంటువ్యాధి ఈ వ్యాధి యొక్క శాస్త్రీయ నామము ఏవియన్ కరోనా వైరస్ ఈ వ్యాధి వచ్చిన ఫామ్ నుండి వ్యాధి నాని ఫాముకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి సోకిన కోళ్ళ యొక్క శ్వాసనాళాలలో చీము అడ్డుపడి కోళ్ళు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఆక్సిజన్ అందక మరణిస్తాయి దానివల్ల రైతులు గుడ్డ ఉత్పత్తి గణనీయంగా పడిపోయి ఆర్థికంగా నష్టపోతారు ఈ వ్యాధి రావడం గల ముఖ్య కారణాలు ఫామ్ నందు ఉన్న కోళ్ళకు సరైన వయసులో వ్యాక్సిన్ను టీకాగా వేయించకపోవడం అలాగే ఫామ్ నందు బయోసెక్యూరిటీ విధానాలు పాటించకపోవడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు వ్యాధి సోకిన కోళ్ళ యొక్క తలభాగం వాపుచెందుతుంది వ్యాధ సోకిన కోల యొక్క శ్వాసనాళం అనగా ట్రక్య ఎర్రగా మారి దాని అందుచీము బిరడగా మారుతుంది వ్యాధ సోకిన కోల యొక్క ఊపితిత్తుల్లో ఉన్న గాలితిత్తుల్లో పసుపు రంగు జిగురు కనిపిస్తూ ఉంటుంది వ్యాధ సోకిన కూల యొక్క మూత్రపిండాలు వాపు చెంది దెబ్బతింటాయి కోడి పెట్టిన గుడ్డునందు ఉన్న యోక్ తెల్లగా నీరులా మారుతుంది వ్యాధి సోకిన కోళ్ళు పెంకులేని తోలుగుడ్డను ఉత్పత్తి చేస్తాయి ఈ వ్యాధిని నిర్ధారించే పరీక్షలు మొదటిది ఫ్యూరోసిన్స్ రెండవది ఎలీసా ఈ రెండు పరీక్షల ద్వారా కోడి యొక్క వ్యాధిని నిర్ధారణ చేయాలి ఈ వ్యాధి రాకుండా ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటవ రోజు కోడి పిల్లలకు వ్యాక్సిన్ను కంటి ద్వారా వేయాలి షెడ్యూల్ పట్టుక విధానం వల్ల వ్యాక్సిన్ను నీటి అందు కలిపి తాగిపిస్తూ ఉండాలి కోళ్ళు తినే మేత నాణ్యత లోపించకుండా జాగ్రత్త పడాలి కోళ్లకు రోగ నిరోధక శక్తిని పెంచే మందులను నీటి ద్వారా అందిస్తూ ఉండాలి ఫామ్ నందు బయోసెక్యూరిటీ విధానాలు తప్పనిసరిగా పాటించాలి సో రైతు సోదరులరా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి ధన్యవాదాలు